అందరికి నమస్కారం. ఈరోజు డిఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ మరి ఎవరో అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యరావు గారు. సూర్యరావు గారు, ఇప్పుడు దేశంలో యువత పరిస్థితి ఎట్లా ఉంది? ఉద్యోగాల అవకాశాలు ఎట్లా ఉన్నాయి? మన పరిస్థితి ఏ రకంగా కనబడుతుంది? ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. అందుకే దీన్ని యంగ్ ఇండియా అంటున్నారు. అంటే మిగతా దేశాల్లో ముసలి వాళ్ళు పెరుగుతున్నారు, ఇండియాలో యువకులు పెరుగుతున్నారు. యువకులు పెరగడం అంటే పనిచేసే వాళ్ళు సంఖ్య భారతదేశంలో పెరుగుతుంది. కానీ పనిచేసే వాళ్ళ సంఖ్య భారతదేశం పెరుగుతున్నప్పుడు వాళ్ళందరికీ పని ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత. కానీ భారతదేశంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఈరోజు భారతదేశంలో ఉంది. ఈ స్థాయిలో నిరుద్యోగం ఎందుకు ఉంది అని మనం చూసుకున్నప్పుడు, నిరుద్యోగం పెరగడానికి ప్రభుత్వ ఆర్థిక విధానాలు చాలా ప్రధానమైనవి కాదు. ఏంటి ఆర్థిక విధానాలు అంటే, నోట్లు రద్దు చేశారు, 50 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారు, జిఎస్టీ అమలు చేశారు, 90 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు ఈ రెండు కాకుండా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలను పీకేస్తుంది. మనందరికీ తెలుసు, బిఎస్ఎన్ఎల్లో 80 వేల మందికి బలవంతంగా విఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. రేపు తపాలా అంటే పోస్ట్ ఆఫీసులో తపాలా శాఖలో 50 వేల మందికి బలవంతంగా విఆర్ఎస్ ఇచ్చి పంపించాలని నిర్ణయం చేశాను. ఇవి కాకుండా రైల్వేలో ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వ రంగంలో కట్ అయింది మధ్యలో. ఫస్ట్ తర్వాత చెప్పి కంటిన్యూ. ఆ రైల్వేలో 3 లక్షల మందికి ఉద్యోగాలు ఈరోజు 2021 నాటికి 3 లక్షల ఉద్యోగాలు కుదించాలనుకుంటున్నారు. అంటే ఒకవైపు వీళ్ళు చేసిన నోట్ల రద్దు, జిఎస్టీ 370 రద్దు, ఇవన్నింటి ఫలితంగా ఉన్న ఉద్యోగాలు పోయాయి ప్రైవేట్ సెక్టర్లో. ప్రభుత్వ సెక్టర్లో ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంది. దాంతో నిరుద్యోగం ఎన్నడూ లేనంత వ్యవస్థలు పెరిగింది. ఎప్పుడైతే ఉపాధి పోయిందో, ఉద్యోగాలు రావడం లేదు, పని పోయే వాళ్ళ సంఖ్య, యువతలు రెగ్యులర్గా చదువుకొని వస్తున్న నిరుద్యోగుల సంఖ్య దేశంలో పెరిగిపోయింది. దేశంలో నిరుద్యోగులు పెరిగిపోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పడిపోయింది. నీకు ఉద్యోగం ఉంటే జీతం వస్తుంది, జీతం ఉంటే నీ దగ్గర డబ్బులు వస్తాయి, డబ్బులు ఉంటే నువ్వేమైనా కొనుక్కుంటావు. అసలు నా దగ్గర ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది, కొత్తగా ఉద్యోగాలు రావడం లేదు, నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి, కాబట్టి నేనేం కొనుక్కోవడం. ఎప్పుడైతే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పడిపోయిందో, దీంతో పరిశ్రమలు తయారు చేసిన వస్తువులు అమ్ముడుపోక 6 లక్షల పరిశ్రమలు మూతబడిపోయింది. 6 లక్షల పరిశ్రమలు ఒకటి రెండు కాదు, 6 లక్షల పరిశ్రమలు మూతబడిపోయినాయి. పరిశ్రమలు మూతబడిపోవడంతో అక్రమ ఉద్యోగాలు కూడా పోయాయి. ఈ కారణాల రీత్యానే భారతదేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగింది. మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు, నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పోతుంటే ఆయన ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉద్యోగాలు ఉన్నాయి. 25 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్నాయి. వాటినైనా భర్తీ చేస్తాంరా అంటే అటునే భర్తీ చేయడం లేదు. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు పోతున్నాయి, ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వమే ఉద్యోగాలు పీకేస్తుంది. దీంతో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. కానీ దీని పరిష్కార మార్గం ఏంటంటే, ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో పెట్టుబడి పెట్టాలి. కానీ మన దేశంలో దిక్కుమాల పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వ సెక్టర్ రోజు రోజుకు అమ్మేస్తున్నారు. ఇటు రైల్వేని 100 రైల్వే స్టేషన్ని 150 రైళ్ళని ప్రైవేటల్కి అమ్మేయాలనుకున్నారు. ఇండియన్ రైల్వేస్ని అమ్మడం అమ్మకానికి పెట్టారు. అలాగే ఎల్ఐసిని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. చివరికి ప్రైవేట్ సంస్థలకి ఇచ్చిస్తే ఏమవుతుంది? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటులకు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు లాభాలు వచ్చినంత వరకు నడుపుతారు, నష్టాలు వస్తే మూసేస్తారు. నేను ఎస్ బ్యాంకులు ఏం జరిగింది? ఎస్ బ్యాంక్ ప్రైవేట్ రంగ బ్యాంకు. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏమైంది? అప్పులు ఇచ్చి 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 ప్రజలందరూ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారు. ఈ డబ్బులందరినీ కార్పొరేట్లకు అప్పించింది, కార్పొరేట్లు తిరిగి కట్టలేదు, బ్యాంకు దివాలా తీసింది. ప్రైవేట్ బ్యాంకు దివాలా తీస్తే ఇప్పుడు ఎవరు ఆడుకున్నారు? ప్రభుత్వం ఆడుకుంది.
అంటే దివాళా తీసిన ప్రైవేట్ బ్యాంకునేమో జాతీయకరణం చేశారు, జాతీయ సంస్థలనేమో ప్రైవేటల్కి ఇస్తారు. కాబట్టి ఇది దుర్మార్గమైన విధానం, ఈ విధానం ఆగాలి. ప్రభుత్వమే ట్రంప్ వచ్చినప్పుడు గుజరాత్లో గోడలు కట్టారు, ఆ గోడల కోసం నిధులు ఖర్చు చేశారు. లేదు ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా ప్రజలు వద్దంటే ఎన్ఆర్సీని అమలు చేస్తాం, అవసరమైతే ఓపెన్ జైలు కడతామని 26,000 ఓపెన్ జైలు కట్టడం కోసం 12.40 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నాను. నేను అడుగుతుంది ఏంటంటే ఓపెన్ జైలు పెట్టి జనాలు నిర్బంధించడం కోసం ఖర్చు చేస్తే అది లాభమా నష్టమా? దేశానికి నష్టం. నష్టం చేయడానికి 12 లక్షల కోట్లు ఖర్చు పెడతారా? నిరుద్యోగులందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వమే పరిశ్రమ ఎందుకు పెట్టదని నేను అడుగుతున్నాను. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని అడుగుతున్నాం, అది ప్రత్యేక హోదా విభజన హామీ చట్టంలో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. అక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే కేవలం 12,000 కోట్లు. ఇప్పుడు సిస్ బ్యాంక్ వచ్చింది, ఆ సిస్ నుంచి ఒక కంపెనీ వచ్చింది, నేను కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాను. ప్రభుత్వం కంపెనీ పెట్టమంటేనేమో అసలు అక్కడ కనీసం పనికిరాదు అంటున్నాడు. మరి ప్రభుత్వం కనీసం పెట్టడానికి పనికిరాకపోతే ప్రైవేటర్ ఎందుకు వస్తాడు? అంటే ప్రభుత్వం కానీ ప్రైవేటర్ దద్దమ్మా, వాడు ఏమైనా నష్టపోవాలని వస్తాడా? కానీ ప్రభుత్వం కావాలని కట్టిపెట్టి ప్రజలకి దేశానికి అభివృద్ధికి ఉపయోగపడిన వైపు నిధులు ఖర్చు చేయకుండా దేశాన్ని దివాళా తీయించడానికి ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇలాగే ఉన్నన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. కానీ పుస్తకాలు పట్టుకొని చదివిస్తే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు ప్రభుత్వం కల్పిస్తే వస్తాయి. కానీ కల్పించాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వ నిరుద్యోగులందరూ ప్రభుత్వంగా తిరగబడాలి, పోరాటం చేయాలి, ఆందోళన చేయాలి. అందుకే ఎన్ఆర్సీలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇంకో పోరాటం ఏంటంటే ఎన్ఆర్యు నువ్వు మేము పౌర పట్టికి కాదు మాకు కావాల్సింది, మాకు నిరుద్యోగ పట్టికి కావాలి తయారు చేయండి అంటున్నారు. కానీ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు? వాళ్ళ రికార్డు బయట పెట్టండి అంటున్నారు. కాబట్టి ఈ ఉద్యమంలో యువత అంతా తెలుసు దేవస్థాయిలో పాల్గొనాలనే వెనకాల ఈ కారణం కూడా ఉంది. నిరుద్యోగం పెరిగిపోతుంటే ఆ నిరుద్యోగాన్ని దారి మళ్లించడానికి ప్రభుత్వం సిఏఏ పేరుతో మత గొడవలు సృష్టించాలనుకుంటే నిరుద్యోగులు మత గొడవలు నిరుద్యోగులు యువత ఆ మత గొడవలు చిక్కుకోకుండా నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగానే ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో సచివాల లక్షణాలు ఉద్యోగించని చెప్పేసి ఈరోజు ఏం జగన్మోహన్ చెప్తున్నారు, దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అట్లా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది, కొత్తగా సచివాలయాలు క్రియేట్ చేయడం, ఆ సచివాలయాల్లో 126,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, తద్వారా 110,000 ఇప్పుడు పూర్తయ్యి ఇంకొక 16,000 పోస్టులు అందులో ఖాళీగా ఉన్నాయి. 110,000 మందికి ఉద్యోగాలు రావడం అనేది మంచి పరిణామమే. కానీ రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగులు ఎంతమంది, ఇప్పటి వరకు ఉన్న నిరుద్యోగులు ఎంతమంది అని చూసుకుంటే 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో తెలియదు ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 10వ తరగతి పైన చదువుకున్న వాళ్ళు 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక సంవత్సరానికి రాష్ట్రంలో ఇంటర్ డిగ్రీ 10th పీజీ ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ ఇవన్నీ పూర్తి చేసుకొని నిరుద్యోగులుగా బయటకు వస్తున్న వాళ్ళు 325,000 మంది ఉన్నారు. అంటే అప్పుడు 33 లక్షల మంది, ప్రతి సంవత్సరం ఆ 33 లక్షల మందికి 3.5 లక్షల మంది యాడ్ అవుతుంటారు నిరుద్యోగులు. కాబట్టి దేశంలో ఎంత నిరుద్యోగం ఉందో రాష్ట్రంలో ఆ నిరుద్యోగ తీవ్రత ఎక్కువగా ఇక్కడే అలాగే ఉంది. దేశం మొత్తం మీద డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగం 46% ఉంది, అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే పర్సంటేజ్లో ఉంది, ఏం తక్కువ కాదు. కాబట్టి ఎంతమంది నిరుద్యోగుల్లో మీరు ఇచ్చే 110,000 ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయి? కానీ 110,000 ఉద్యోగాలు ఇచ్చి నేను నిరుద్యోగులందరికి ఉద్యోగాలు ఇచ్చేదాని అంటే, అంటే ఈ 110,000 మంది పైన 33 లక్షల మంది బతకగలరా? వీరికాళ్ళకి ఏం సంబంధం ఉందా? ఏం ఉండదు. అందుకని ఉద్యోగాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. ప్రతి ఏడాది నేను డిఎస్ ఇస్తానని చెప్పు, మరి జనవరిలో క్యాలెండర్ ఇస్తానని చెప్పు. ఏపీపీఎస్సీ క్యాలెండర్ జనవరిలో ఇస్తానన్నారు, ఇప్పటి వరకు అసలు ఏపీపీఎస్సీ క్యాలెండర్ లేదు. ప్రతి ఏడాది డిఎస్ అన్నారు, ఇప్పటి వరకు డిఎస్సీలో చర్చ లేదు. అలాగే పోలీసులు సంస్కరణ చేసి పోలీసులకు 8 గంటల పనే, వాళ్ళతో పాటు ఆదివారంలో ఒకరోజు సెలవు కూడా ఇస్తామని చెప్పారు. దానివల్ల రాష్ట్రంలో ప్రభుత్వ పోలీస్ శాఖలో 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వలన లేదు 8 గంటల డ్యూటీ పరిమితం చేయడం వలన మరొక 6,000 ఉద్యోగాలు అక్కడ అవసరం అయ్యాయి. అంటే దాదాపు 19,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో అవసరం.
మరి ఆ 19,000 ఉద్యోగం ఎప్పుడు భర్తీ చేస్తాం? కానీ డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 16,000 ఉద్యోగాలు, ఏపీపీఎస్సి గ్రూప్ 1, 2, 3, 4 రెగ్యులర్ క్యాలెండర్ ఇవన్నీ ఇస్తానని హామీ ఇచ్చారు. అవన్నీ ఎక్కడ ఇస్తావు? ఇప్పుడు ఇస్తావు. ఇప్పుడేమో ఎన్నికలు వచ్చి కూర్చున్నాయి, ఎన్నికలు కాబట్టి ఇప్పుడేమి ఇవ్వలేదని చెప్తావు. కాబట్టి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా లేదు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా నిరుద్యోగుల్ని సచివాలయంలో ఇచ్చిన జీతం అంట 15,000. అంతకన్నా ఉన్నతమైన ఉద్యోగం వస్తే మొత్తం డబ్బులు పెట్టాలని శాత పెట్టావు. మరి అది ఉద్యోగం అవుతా బానిసత్వం ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే బానిస శాఖని చేయించుకోవడానికి, నీ పథకాలను అమలు చేయించుకోవడానికి నువ్వు పెట్టుకునే కూలీని ఉద్యోగులు అంటే మేము అంగీకరించాం. కాబట్టి అలా ఆరు కూలీలే. నువ్వు నిజంగా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే డిఎస్సియు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ చేయి, ఏపీఎస్ క్యాలెండర్ నువ్వు ఇస్తానని చెప్పి మాట తెప్పావు. మడమ తెప్పను, మాట తప్పను, మడమ తెప్పనని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మాట తెప్పారు. కానీ నిరుద్యోగుల నుంచి ఆ మాట తప్పడం దానిపైన కోపంగా మారి ఆందోళన రూపం తీసుకోకముందే ప్రభుత్వం క్యాలెండర్ ఇవ్వాలి. లేదంటే రానున్న కాలంలో నిరుద్యోగులందరినీ ఐక్యం చేసి ఈ ఖాళీ పోస్టులు, ఏపీఎస్ క్యాలెండర్, డిఎస్సి పైన డివైఎఫ్ఐగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నమస్తే సూర్య గారు, మీడియా సమాచారం, మీడియా సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.